ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించారంటూ పార్వతీపురం విద్యుత్ కార్యాలయం వద్ద మాజీ శాసనమండలి సభ్యులు ద్వారపురెడ్డి జగదీష్, నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బొబ్బిలి చిరంజీవి నిరసన చేపట్టారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించే వరకు తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుందని, సామాన్యుల నడ్డి విరిచేటట్లు పెంచిన విద్యుత్ ఛార్జీలను ప్రభుత్వం తక్షణమే తగ్గించి సామాన్యులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు జగన్ రెడ్డి పాలనలో సగటు మనిషి ఏ రోజు ఏమవుతుందని బితుకు బితుకుమని గడుపుతా ఉండే పరిస్థితి వచ్చింది. తెల్లవారు లేస్తే ఏం పెరుగుతుందా, ఏమవుతుందా, అసలు ఈ రాష్ట్రంలో పరిపాలనలో ఏం జరుగుతూ ఉంది అన్న విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా ఇవాళ తీవ్రమైన మనస్తాపంతో ఉన్నారు. ఉదాహరణ చూసుకుంటే ఈ 3 సంవత్సరాల కాలంలో ఎన్నో పెంచుతూ కార్యక్రమాలు ధరలు పెంచుతూ ముందుకు పోయారు. కానీ ఈరోజు స్పష్టంగా 7 సార్లు విద్యుత్ ధరలు పెంచారు. ఈ 3 సంవత్సరాల్లో 7 సార్లు విద్యుత్ ధరలు పెంచడమే కాకుండా ఈవేళ దారుణంగా మరి అసలు ఏమాత్రం సగటు మనిషి గురించి కానీ మధ్యతరగతి కుటుంబాల గురించి కానీ ఆలోచన చేయకుండా ఈ ధరలు పెంచుకుంటూ పోతూ ఉంటే అసలు బతకగలమా లేదని ఒక పక్క ధరలు పెంచుతూ ఉన్నారు, విద్యుత్ ఛార్జీలు పెంచుతూ ఉన్నారు, ఇంకో పక్క విద్యుత్ కోత కోత వాత. అసలు కోతలు వాతలు తప్పించితే ఈ ప్రభుత్వం ప్రజలకు ఏమీ చేయలేదు. ఏదైతే అధికారంలో లేకముందు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రజల్లో చాలా మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పుడు కూడా నువ్వు కరెంటు ఛార్జీల గురించి ఆటి గురించి ఏటేటో మాట్లాడుతుండేవాళ్ళు. నేను వస్తే అలాగే చేస్తాను ఇలా చేస్తానని చెప్పి రివర్స్ పరిపాలన వచ్చిన దగ్గర నుంచి ఇవాళ రాష్ట్రం ఒక పక్క ఈ పెన్షన్ విద్యుత్ ఛార్జీలు కట్టుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటే ఇంకొక పక్క విద్యుత్ కోత విపరీతంగా ఉండడం వలన అసలు బ్రతకలేని పరిస్థితిలో ఇవాళ అసలు హాస్పిటల్స్లో అట్లా అయితే మరి రోగులు ఈ విద్యుత్ కోతల వలన కూడా చనిపోయే పరిస్థితి కూడా వచ్చే పరిస్థితి ఉంది. ప్రజారంజకమైన పాలన అందజేస్తాను, ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి ఇవాళ ప్రజల్ని నరక యాతన పడుతున్న చేస్తున్న ఈ ముఖ్యమంత్రి ఎప్పుడు వదిలిపోతాడా, ఈ రాష్ట్రానికి పట్టిన శని ఎప్పుడు పోతుందని ప్రజలు చూస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మేము అదే చెప్తా ఉన్నాం, ఈవేళ మేధావులు కూడా మాట్లాడుతూ ఉన్నారు, ఐఏఎస్ కూడా ఈవేళ జైలు పాలవుతూ ఉన్నారు, వాళ్ళైనా ముఖ్యమంత్రికి చెప్పరా. నేను మేము నిన్న కూడా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది, ఎమ్మెల్యేలు ప్రజల్లో ఉన్నారు, ప్రజల్లో ఉన్న తీవ్రతని ముఖ్యమంత్రికి చెప్పలేకపోతే నిర్ణయాలు వెనక్కి తీసుకోలేకపోతే ఈ ఎమ్మెల్యేలు దేనికోసం ఉన్నారని తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. ఎన్ని చేస్తారండి, విద్యుత్ ఛార్జీలు పెంచుతారు, చెత్త మీద పన్నేస్తారు, ఇంటి పన్నులు పెంచుతారు, గ్యాస్ పెట్రోల్ ఇవన్నీ డీజిల్ కూడా దేశంలోనే అంతవరకు కూడా తగ్గేది లేదు. ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ముఖ్యమంత్రి ఇప్పటికే చాలా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఇలాగ తీసుకుంటే మాత్రం పుట్టగతులు కూడా మీకుండవు. ప్రజల తాలూకా ఆవేశాన్ని కానీ ప్రజల తాలూకా ఆగ్రహాన్ని చూసిన ఏ రాజకీయ పార్టీ కానీ ఏ నాయకుడు కానీ చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలాడు తప్పిస్తే వేరేగా ఉండదని ఇవి కౌంట్ డౌన్ మొదలైంది. మీ ప్రభుత్వానికి మీ పార్టీకి కౌంట్ డౌన్ మొదలైంది. ఇలాగే పోతూ ఉంటే అసలు 5 ఏళ్ళు కూడా మీరు ఉంటారో లేదన్నది కూడా, ఎందుకంటే ఇప్పుడే రాజ్యాంగ పరిరక్షణ కోసమే ప్రభుత్వం ఉండాలి. కానీ నేను గెలిచాను కాబట్టి రాజ్యాంగం నా చేతి కింద ఉండాలన్న ముఖ్యమంత్రిని ఎక్కడ చూడలేదు. రాజ్యాంగ పరిరక్షణ చేయకపోతే ప్రత్యామ్నాయం ఏంటో ఇవాళ ఒక మేధావులు చెప్పారు, రాష్ట్రపతి పరిపాలనే ఈ రాష్ట్రానికి, రాష్ట్రపతి పరిపాలన ఒక్కటే దిక్కు, అప్పుడే ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు తప్పిస్తే జగన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రజలకి శాంతి లేదు, సుఖము లేదు, సంతోషము లేదు, అభివృద్ధి లేదు, ఏమీ లేదు, దారుణమైన పరిస్థితులు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం దిగి రావాలి. ఎవరిని అడిగి పెంచారండి మీరు అసెంబ్లీ? మీకు దమ్ముంటే 151 మంది ఉన్నారన్నారు కదా, మొన్ననే అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి కదా, విద్యుత్ ఛార్జీలు పెంచుతామని ఎందుకు మీరు అసెంబ్లీలో చెప్పలేకపోయారు? అంటే మీ ఇష్టారాజ్యమా? ఎవరిని అడిగారు? కనీసం ఎవరినైనా ప్రతిపక్షాలనైనా ఆల్ పార్టీ మీటింగ్నైనా పిలిచి, లేకపోతే మేధావులనైనా పిలిచి
ఒక చర్చ లేదు. ప్రజాస్వామ్యంలో నువ్వు ఇంత నియంతగా పరిపాలిస్తుంటే ప్రజలు ఇంకెక్కడ భరిస్తారు? అంచేత ఖచ్చితంగా చెప్తా ఉన్నా, మీరు ఇప్పటికైనా, నేను ఒకటే చెప్తున్నాను, నేను ముఖ్యమంత్రిగా ఆయన ప్రజల్లోకి రావటం లేదు, ప్రజల తాలూకా విషయాలు ఆయన తెలియటం లేదు. ఎమ్మెల్యేలైనా మంత్రులైనా ముందుకొచ్చి వాస్తవ పరిస్థితులు వివరించకపోతే ఎమ్మెల్యేలను కూడా రోడ్డు మీద ప్రజల్లోకి వెళ్ళే పరిస్థితి కూడా ఉండదని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. చీకటి ఆంధ్రప్రదేశ్ చేసినటువంటి ఘనత ఈ జగన్ రెడ్డి గారు మనం చేసుకుంటూ ఉన్నాను. మా పెద్దలు గౌరవనీయులు మాజీ శాసనసభ సభ్యులు జగదీష్ గారు చెప్పినట్లుగా 151 మంది బలం ఉంది. మేము ఏది చేసినా తెలుసుకుంటే ఈ నానుడుతున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారికి పెద్దలు చెప్పినట్లుగా మరి తగ్గేదే లేదు. ఏది ఏదైనా సరే వైకాపా నిర్ణయాలు తొక్కుకుంటూ పోతామని కూడా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ఎటువైపు చూసినా అటు ప్రతి అంశంలో కూడా బాధుడే బాధుడు. తనదైన శైలిలో బాధుకుంటూ వెళ్తే ప్రజల చేతికి ఆయుధం వచ్చినప్పుడు ఏమిటా మీ పరిస్థితి అనేది ఒక్కసారి కూడా మీరు ఆలోచించిన సమయం అవయం ఆసన్నమైందని మనం చేసుకుంటూ ఉన్నాను. 1400 కోట్లు విద్యుత్ ఛార్జీలు పెంచి పేదవాడు సామాన్యుడి తాలూకా ఆ రేటుని ఏదైతే మీరు స్లాబులు పెట్టారో ఆ స్లాబ్లో 400 యూనిట్లు వారికి తక్కువ పెట్టి 30 యూనిట్లు 70 యూనిట్లు కానిటువంటి వాళ్ళకి ఎక్కువ ఇచ్చి మీ చోద్యం చూస్తూ ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా సామాన్యుడి తాలూకా ఆగ్రహానికి కూడా ఒక తప్పదు. ఏది ఏమైనా సరే మా జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు విద్యుత్ ఛార్జీలు తగ్గించే వరకు కూడా అటు పెట్రోల్ కానీ ఇటు డీజిల్ కానీ ఇప్పుడే చెప్పారు మా పెద్దలు, గ్యాస్ సిలిండర్ కూడా 241 రూపాయలు ఈరోజు పెరిగింది. అంటే సామాన్యుడు బ్రతకలేనటువంటి పరిస్థితిని కల్పిస్తున్నటువంటి ఈ వైకాపా ప్రభుత్వం తప్పనిసరిగా గద్దెగలసినటువంటి అవసరం అయింది, ఆసన్నమైంది. కాబట్టి విద్యుత్ ఛార్జీలు కానీ నిత్యావసర వస్తువులు కానీ పెట్రోల్ డీజిల్ ధరలు కానీ గ్యాస్ కానీ ధరలు కానీ తగ్గించే వరకు కూడా నియోజకవర్గ స్థాయిలో పెద్దలతో జగదీష్ గారితో కలిపి తెలుగుదేశం పార్టీ తరఫున పోరాటం చేస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటూ తగ్గించే వరకు కూడా తొక్కుకుంటూ పోతామని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు.